కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్లో నారా లోకేష్ మాట్లాడుతూ ఇసుక కొరత అనేది మొదటిసారి వింటున్నానని, ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం గతంలో ఎప్పుడూ లేదని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వం వల్ల 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఇస్తే అవినీతి జరిగిపోతుందని వైకాపా నాయకులు ఆరోపణలు చేశారు. వైకాపా తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంలో ట్రాక్టర్ ఇసుక ధర 6,000 నుండి 10,000 రూపాయలు అయింది, లారీ ఇసుక ధర 60,000 నుండి 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారని అన్నారు. ఇసుకను వైకాపా నాయకులు పందుకొక్కులా తింటున్నారని అన్నారు. 38 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదే అని, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కుటుంబ కలహాలతో చనిపోయారంటూ వైసీపీ మంత్రులు ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. వైకాపా మంత్రులకు సిగ్గు బుద్ధి ఉందా అంటూ ప్రశ్నించారు. మీ ఇంట్లో ఇదే పరిస్థితి వస్తే ఇలాగే ఎగతాళి చేసి మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల వల్ల ఇసుక అందుబాటులో లేకపోతే మన రాష్ట్రం నుండి ఇసుక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎలా వెళుతుందని ప్రశ్నించారు. చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు టీడీపీ 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ప్రభుత్వం హత్య చేసిన 38 భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు నెలకు 10,000 రూపాయలు చొప్పున 5 నెలలకు గాను 50,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అప్పులు పాలై భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారే అని ఏనాడు మేము అలాంటిది ఈరోజు తీసుకొచ్చాం. ఇప్పుడే పెద్దలు కళావెంకరావు గారు చెప్పినట్లు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు. వీడే రౌడీలాగా వాళ్ళ సొంత ఎమ్మెల్యే నెల్లూరు చెందిన ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాశారు ముఖ్యమంత్రి గారు, ఇసుక దంతా జరుగుతుంది కాపాడండి. ఇంకో పక్కన అమరావతి సాక్షిగా ఒక ఎంపీ గారు ఒక ఎమ్మెల్యే కొట్టుకున్నారు తీసుకున్నారు వాటాలు ఎవరికి ఎంత ఏంట. ఆ పంచాయతీ తెలిసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఒక పక్కనే అంత బాగుంది అవినీతి రహిత పాలన అంటారు, మళ్ళీ పంచాయతీలు అంతా తెలిసేది జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు నేను మార్చరికెళ్ళినప్పుడు అక్కడ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు వచ్చారు. నాకు మాట అయ్యా ఆన్లైన్ విధానం అన్నారు, మాకు తప్ప వైకాపా పనిచేస్తుంది ఆన్లైన్ విధానం, వాళ్ళు కొడితే పనిచేస్తుంది మేము వెళ్తే కూడా మాకు ఎవరు దొరకదు. అట్టగోలుగా మా పనులు సీజ్ చేస్తారు, పక్కన పడేస్తున్నారు, మళ్ళీ డబ్బులు కట్టి విడిపించుకునే పరిస్థితి వచ్చింది. అదే వాళ్ళ పనులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, అడ్డగోలుగా నడిపిస్తున్నారు. నిన్న ఇసుక తీసుకున్నామని మళ్ళీ ఈరోజు వస్తున్నారు, ఎక్కడ కుదురుతుంది? వేబిల్ జిరాక్స్ చేసి కలర్ జిరాక్స్ చేసి ఒక వేబిల్ ఎన్నిసార్లు ఇసుకేస్తున్నారు. నేను అందరూ వెనకాల ఎవరున్నారు ఒకసారి మీరు చూడాలని చెప్పారు. ఇంకో పక్కన మంత్రులు నాయకులందరూ మాట్లాడుతున్నారు, వరద వచ్చింది ఇసుక దొరకదు, ఏదో కొత్త మంది వీళ్ళందరూ తెలుసుకున్నట్టు కనిపెట్టినట్టు. నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నా, వరద అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉందండి, భారతదేశంలో కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది, కానీ ఎక్కడ ఇసుక దొరకనేది లేదు.